అభ్యర్థులందరికీ నమస్కారం. డిఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి రాష్ట్ర వ్యాప్త పోస్టులు, అనగా ఏ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీంట్లో నాలుగు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు మరియు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఇవన్నీ టీచింగ్కి సంబంధించిన పోస్టులు. దీనిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ సంబంధించి 14 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఇక్కడ ఎలాంటి వేకెన్సీస్ అని లేవు ఈ స్టేట్కి సంబంధించి. అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి 97 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి 117 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి చూస్తే సీరియల్ నెంబర్ 14, దీనిలో ప్రిన్సిపల్స్కి 11 వేకెన్సీస్, వైస్ ప్రిన్సిపల్స్కి 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకి 77, అదేవిధంగా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకి 168 పోస్టులు ఉన్నాయి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలు పెడితే 30 ఏప్రిల్ వరకు ఈ అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే తాత్కాలికంగా ఎగ్జామ్ అనేది 1st వీక్ ఆఫ్ జూన్లో పెడదామంటున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం మనకు త్వరలో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్ అండ్ పీజీటీలకి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకు మాత్రం ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ రాత పరీక్ష ద్వారా మాత్రమే సెలక్షన్ చేస్తారు. అదేవిధంగా ఈ పోస్టులు తక్కువ ఉన్నాయి ఎక్కువ అని చూడకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే దీంట్లో సులభంగా రాణిస్తారు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే మన జనరల్ ఈఎస్సి ఏపీలో కానీ తెలంగాణలో కానీ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ సిలబస్ ఈ సిలబస్ కొంచెం సేమ్ మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి. దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే టోటల్గా ఇది 300 మార్కులకు ఉంటుంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి చెప్తున్నాను, సేమ్ ఈసారి కూడా ఇలానే ఉంటుంది. టోటల్గా 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది మనకి, 300 మార్కులు 3 అవర్స్. దీంట్లో పేపర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు రకాలు ఉంటుంది. పార్ట్ 1కి సంబంధించి 100 మార్కులు, పార్ట్ 2కి సంబంధించి 200 మార్కులు. దీనిలో పార్ట్ 1కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, హిందీ, ఇంగ్లీష్, ఇవి పార్ట్కి సంబంధించి ఉంటాయి. అలాగే పార్ట్ 2బీకి సంబంధించి అయితే కాన్సర్న్ సబ్జెక్ట్ ప్లస్ మెథడాలజీ, ఇది పీజీటీకి సంబంధించినటువంటి విధానం. దీనిలో పీజీటీ మరియు టీజీటీకి సంబంధించి పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. అంటే 300 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఇస్తారు మనకి. ఈ ఎగ్జామ్ ఏంటంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 రెండు విధాలుగా ఉంటుంది. పార్ట్ 1 అనేది జనరల్ సంబంధించిన అంశాలు, సపోజ్ ఇక్కడ చూసినట్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, 20 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీజనింగ్కి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్, హిందీకి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ కూడా అలానే 20 మార్కులు, 20 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 2కి చూసుకున్నట్లయితే దీంట్లో కాన్సర్న్ సబ్జెక్టు, మీరు బయాలజీ అయితే బయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్ అయితే మ్యాథ్స్తో పాటుగా మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అయితే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్స్కి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, ఎంత 0.25 మార్క్స్. ఏ విధంగా అంటే 4 మిస్టేక్స్ అయినట్లుంటే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది, 1 మిస్టేక్కి 0.25 మార్క్స్ కట్ చేస్తారు. ఇది పీజీటీ మరియు టీజీటీకి సంబంధించిన సిలబస్. అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి టోటల్గా 200 మార్కులకు ఉంటుంది. దీనిలో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్కి సంబంధించి పార్ట్ 1 అనేది సేమ్ అలాగే టీజీటీకి అలా ఉంది, పీజీటీకి అలాగే ఉంటుంది. పార్ట్ 2కి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించి ప్లస్ సీసీఏ రూల్స్, ఈ స్టేట్కి సంబంధించి ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్కి సంబంధించిన రూల్స్, సర్వీస్ రూల్స్ అడుగుతూ ఉంటారు, ఇవి 50 మార్కులకు ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ సైకాలజీ, పెడగోజీ, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సినారియో అని ఇండియా, వీటికి సంబంధించి 50 ప్రశ్నలు 50 మార్కులు. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం అలానే ఉంటుంది, 1 మిస్టేక్కి 0.25 కట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. క్వాలిఫికేషన్ పరిశీలించినట్లయితే ప్రిన్సిపల్స్కి పీజీ
ఉత్తీర్ణుడై ఉండాలి. అదేవిధంగా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఇది నోటిఫికేషన్ వస్తే క్లియర్గా తెలుస్తుంది మరి 10 ఇయర్సా 8 ఇయర్సా అనేది. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అడుగుతాడు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి 50% పీజీలో 50% స్కోర్తో ఉండాలి. దాంతోపాటు బీఎడ్ ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అని అడుగుతున్నాడు. అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా దీనిలో 50% స్కోర్తో డిగ్రీ ఉండాలి ప్లస్ బీఎడ్. అలాగే టెట్ పేపర్ 2లో ఉత్తీర్ణత అయి ఉండాలి అని అడుగుతున్నాను. రాత పరీక్ష అనేది కంప్యూటర్ ద్వారా పెట్టడం అంటున్నారు. దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే జిఎస్ సిలబస్ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే ఇది ఇన్ డీటెయిల్ ఏమేమి అడుగుతున్నాడు అనేది ఒకసారి మీరు దీన్ని పరిశీలించండి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 మార్కులు, కరెంట్ అఫేర్స్ హిస్టరీ జిఎస్ ఇలా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ. రీజనింగ్కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ను పాజ్ చేసి చూడండి, సరిపోతుంది. ఇవి మ్యాథమెటిక్స్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి లెక్కలు ఇవి ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు మేము. అలాగే దీంట్లో హిందీ కూడా అడుగుతున్నాను కదా, మనకు హిందీకి సంబంధించి ఇవి, ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ బికి సంబంధించి, కాన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. మరిన్ని పూర్తి వివరాలు మరొక వీడియో తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్కారం.